భవానీ ద్వీపం దేశంలోనే అరుదైన ద్వీపాల్లో ఒకటి. విజయవాడ వద్ద కృష్ణానది మధ్యలో ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 133 ఎకరాల్లో విస్తరించి ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడింది ఈ భవాని ద్వీపం. ఎన్టీఆర్ హయాంలో అది పర్యాటక స్థలంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ద్వీప అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు చేపట్టాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ ఈ ద్వీపంలో వివిధ అమ్యూజ్మెంట్ పరికరాలు సౌకర్యాలను మెరుగుపరిచి పర్యాటకులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వాలన్నీ భవానీ ద్వీపం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో అదనపు హంగులు సమకూరాయి. సందర్శకులను అవసరమైన సౌకర్యాలతో పాటు పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాల ఆట పరికరాలు అక్కడ ఉన్నాయి. సాహస క్రీడలు ప్రత్యేక ఆకర్షణ కాగా బోటింగ్ యువతను ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ దీని నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ద్వీపాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పర్యాటకులను వినోదంలో ముంచెత్తేందుకు పర్యాటక శాఖ ఇక్కడ లేజర్ షో కూడా ప్రారంభించింది. వాటర్ ఫౌంటైన్స్ పై లయబద్ధమైన సంగీత హోరులో రంగురంగుల వెలుగు జలుగులను చూసి ఆనందించేవాళ్ళు. కానీ వాకర్స్ కానీ సైక్లిస్ట్ కానీ ఇక్కడ ఫెసిలిటీ ఉంది. 3 కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ ఉంది. అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు నోబడీ యూజింగ్ ఇంత ఫెసిలిటీస్ని కూడా దాన్ని వృధా పోకుండా వీటిని పూర్వవైభవం తీసుకొచ్చి అనేక మందికి ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాము. అంటే మార్నింగ్ అంటే మెంబర్షిప్ తీసుకొని కానీ అంటే వేరియస్ అసోసియేషన్స్ క్లబ్ సైక్లిస్ట్ క్లబ్స్ కానీ వాకర్స్ క్లబ్ కానీ వీళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దే ఆర్ విల్లింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాకు ఇంత ఫెసిలిటీ ఉంది, దీన్ని మాకు అవకాశం ఇస్తే విల్ కమ్ అండ్ వాక్ డైలీ బేసిస్ అని చెప్పి అడుగుతున్నారు. ప్రకృతి ప్రకోపంతో ద్వీపం అందాలన్నీ ఆవిరైపోయాయి. ద్వీపం అంతా ఇసుక మేటలతో నిండిపోయి కళా విహీనంగా మారిపోయింది. అయితే కార్తీక మాసంలో మళ్లీ పర్యాటకులు ద్వీపానికి రావడం ప్రారంభించారు. దీంతో పర్యాటక శాఖ మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జల క్రీడల నుంచి సాహస క్రీడల వరకు ప్రతి ఒక్కటి మళ్లీ ప్రజలకు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వరదల కారణంగా 3 నెలల పాటు పనులు ఆపేశామని మళ్లీ అన్ని రకాల ఆటలు ఇతర సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫస్ట్ ఫేజ్ లో మనము అమ్యూజ్మెంట్ పార్క్ అని ఇక్కడ అడ్వెంచర్ పార్క్ అంటున్నాము. అడ్వెంచర్ పార్క్ అనేది ఇప్పటి వరకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. రోబోటిక్ పార్క్ అవుతాయి, మేజ్ గార్డెన్స్ అవుతాయి, మిర్రర్ మేజ్ అవుతాయి, అటు ప్లే ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఎక్కువ పిల్లలకు అందరికీ అన్ని ఏజ్ గ్రూప్లను టార్గెట్ చేస్తూ మన అడ్వెంచరు ప్లస్ అమ్యూజ్మెంటు. అడ్వెంచర్ అంటే పిల్లలకు యంగ్ ఉండే వాళ్ళకు ఒక 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా లోర్ సైక్లింగ్ రోప్ కానీ జిప్ లైన్ కానీ వాల్ క్లింబింగ్ ఒక 50 ఫీట్ ఉంటుంది వాల్ క్లింబింగ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసేసుకొని ఎలాంటి వచ్చిన టూరిస్టులకు కానీ పబ్లిక్ కానీ విజిటర్స్ కానీ ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసేసుకొని అవి కూడా ఒక వారం అనుకుంటున్నాం. మాక్సిమం 2 వీక్స్లోకే ఆ ఆపరేషన్కి వస్తాయి. పున్నమి ఘాట్ నుంచి ద్వీపానికి చేరేందుకు పర్యాటక శాఖ వివిధ రకాల బోట్లు పడవలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతోంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మళ్లీ ప్రత్యేకంగా కాటేజీలు ఏర్పాటు చేస్తోంది. దీంతో గతంలో పర్యాటకులతో కలకల్లాడిన భవానీ ద్వీపానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువుతో నిత్యం ఒత్తిడితో బిజీగా ఉండే వారికి భవానీ ద్వీపం పర్యటన కొత్త పరవశాన్ని నింపుతుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే సందర్శకులకు అనువైన విధంగా అన్ని రకాల సదుపాయాలతో పాటు తిరుబండారాల ధరలు కూడా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.